రాష్ట్రంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, సనత్ నగర్లో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, అమీన్పూర్, ఆర్సీపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. షేర్లింగంపల్లిలోని చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. మేడ్చల్ జిల్లా కీసరలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో భారీ రాళ్ల వర్షం పడింది. మరోవైపు కరీంనగర్ గంగాధర మండల కేంద్రంతో పాటుగా పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్లో వర్షం పడింది. కోదాడ, చిలుకూరు, నడిగుడాలో చిరుజల్లులు పడ్డాయి. మరోవైపు వికారాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతున్నాయి. మోమిన్పేట, మర్పల్లి, ధారూర్ మండలాల్లో వర్షం పడింది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో పిట్లం, నిజాంసాగర్, బిచ్చుకుంద, డోంగ్లీ మండలాల్లోని పలు గ్రామాలలో మోస్తారు వర్షం కురిసింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, సనత్ నగర్లో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, అమీన్పూర్, ఆర్సీపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. షేర్లింగంపల్లిలోని చందాపూర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. మేడ్చల్ జిల్లా కీసరలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో భారీ రాళ్ల వర్షం పడింది. మరోవైపు కరీంనగర్ గంగాధర మండల కేంద్రంతో పాటుగా పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్నగర్లో వర్షం పడింది. కోదాడ, చిలుకూరు, నడిగుడాలో చిరుజల్లులు పడ్డాయి. మరోవైపు వికారాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతున్నాయి. మోమిన్పేట, మర్పల్లి, ధారూర్ మండలాల్లో వర్షం పడింది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో పిట్లం, నిజాంసాగర్, బిచ్చుకుంద, డోంగ్లీ మండలాల్లోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ నిజామాబాద్ నుంచి దివాకర్ అందిస్తారు. దివాకర్, అక్కడ వెదర్ ఎలా ఉంది? శ్రీలత, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాసేపటి క్రితమే ఉరుములు మెరుపులతో కూడినటువంటి మోస్తారు వర్షం కురుస్తుంది. అయితే ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షం కూడా కురిసింది. కేవలం 5 నుంచి 10 నిమిషాల మధ్యలో వడగండ్ల వర్షం అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మట్టుకు కురిసింది. మిగతా జిల్లా కేంద్రం మొత్తం కూడా ఉరుములు మెరుపులు, బలమైన గాలులతో కూడినటువంటి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కూడా మోస్తారు వర్షం కురుస్తుంది. అటు బాల్కొండలో కూడా కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఒక వర్షం అక్కడ ప్రారంభమైంది. అయితే ఈ వడగండ్ల వాన అనేది ప్రతి సంవత్సరం అకాల వర్షం టైంలో ఎప్పుడైతే అకాల వర్షాలు కురుస్తాయో అప్పుడు వడగండ్ల వర్షం కూడా నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు కురుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొదటిసారి వడగండ్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే వడగండ్లు పడ్డాయి. మిగతా అంతటా కూడా ఒక ఉరుములు మెరుపులతో కూడినటువంటి మోస్తారు వర్షం కురుస్తుంది. అయితే ఈ అకాల వర్షాల పట్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే పంటలు కూడా నష్టపోయే ఆస్కారం ఉన్నందున వాళ్ళంతా కూడా దిగాలు చెందుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మట్టుకు ఇప్పటి వరకు చిరుజల్లుల వర్షమే కురుస్తుంది. ఉదాహరణకు మనకు నిజామాబాద్, ఆర్మూర్, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో చిరుజల్లుల వర్షం కురుస్తుంది. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, అంటే డిచ్చిపల్లి, దర్పల్లి, సిరికొండ,
ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షం కురుస్తుంది. వాతావరణం ఒక్కసారి కూడా అంటే ఈ బలమైన గాలులతో కూడినటువంటి వర్షం కురవడం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడది. ఈ అకాల వర్షం పట్ల రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ దివాకర్, థాంక్యూ. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో అటు భారీ తండస్తం అంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కూడా పడుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు కూడా పడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రజెంట్ మనం బంజారాహిల్స్లో ఉన్నాం. ప్రధానంగా వాతావరణ మార్పులు చూస్తే మాత్రం అటు ఉపరితల ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. దాంతోపాటుగా ఉదయం పూట ఎండ తీవ్రత వలన కూడా మనకు కొంత వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దక్షిణ కర్ణాటక నుండి జార్ఖండ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది. ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కావచ్చు. దాంతోపాటుగా అటు ఉపరితల ద్రోణి ప్రభావంతో కూడా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నట్టు పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాగల 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు చూస్తే మాత్రం ఈరోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ థండర్స్టామ్ యాక్టివిటీ అనేది కొనసాగుతూ ఉంది. మరొక గంట నుంచి 3 గంటల పాటు కూడా ఈ రకమైనటువంటి వర్షం కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. జిల్లాల వారీగా చూస్తే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పలు మండలాల్లో వర్షం పడుతుందో. అటు సంగారెడ్డి, ఖమ్మంతో పాటుగా నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్తో పాటుగా సూర్యాపేట జిల్లా, నల్గొండ, దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం ఇలా దాదాపుగా అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ప్రధానంగా ఎందుకంటే కొంత పిడుగులు పడే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. వడగల్ల వాన కావచ్చు, భారీ ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్తుంది. ఓర్తు స్టూడియో.